చిన్నన్న బాగుంది దా నువ్వు కొడుతిను తీసుకో నా కొట్టున నన్ను తిను చెగర్తమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇవాళ్ళ నుంచి నేను వేరే గదిలో పడుకుంటాను అయితే నిన్ను అక్కడ పడుకుంటాను ఆ నువ్వు గాయత్రికి తోడుగా ఇక్కడే పడుకోవాలి ఎందుకు అది ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్లి పడుకో లేదు నాన్న బాగా రాత్రి అయిపోయింది కదా వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది అందుకని నువ్వు తనికి తోడుగా ఉండు సరే మరి నాకు నిద్ర వస్తే పాట ఎవరు పాడతారు తను పాడుతుంది మా అమ్మలా నీకు పాడతా వచ్చా అయితే సరే నిలబడ్డావే కూర్చో రా నువ్వు బెరక విత్ వెంకటలక్ష్మి కంటే బాగున్నావు నవ్వితో ఇంకా బాగున్నావు అవును నా పాప ఏది పొట్టలో ఉందా మరి మనకు శోభన అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది వెంటనే రాదు కొన్నాళ్ళు పోయాక వస్తుంది నాకు నిద్ర వస్తుంది పడుకోనా అయితే అనుకు కూర్చో అలా చూస్తావే ఇలా అంటూ పాట పాడు అమ్మలాలి జోజో వల్లరాపి బచ్చో జతలో జోలాలి జాబిలమ్మలాలి జాజి కొమ్మ కాలి జగమే ఊగాలి ఇరే జోలలి అందాలి పాడగా ఉన్నాగా జంటగా బంధాలి పండగా పాపాయిలా చెంగుని పండిపో కొమ్మ కాలి జగమే ఊగాలి రామ్మ కాఫీ తాగుతావా రాత్రి మీరు చెప్పినట్టే జోలి పాడానత్తయ్యా బాగా నిద్రపోయా అంటే మీరు అనుకున్నది ఏది జరగలేదు పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు చెప్పావే ఆ పిల్లకి తెలిసిపోయాడు మా నచ్చిబాబు గారికి సెల్లంది గారి సిమ్ కార్డు లేదండి ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు నీ కొడుకు వద్దు అని పెట్టేట్టుకుని పుట్టింటికి పోతాయి ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడం దిగులుతో పక్క కొడుకు పిచ్చోడైపోయడం దిగులుతో పక్క కాళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క ఇంక చాలే చాలు ఈ మూడు పక్కలతో చల్లమ పక్కెక్కేసి 3 నెలల్లో గ్యారంటీగా చచ్చిపోవాలి పక్కలో పల్లెల్లో ఉండే కాలనాగులు నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు తస్మా జాగ్రత్త ఈ రాకడ మధ్య మధ్యలో హారన్ రైలాలతో బెదర కొడతాడు ఈ హంతకుడు నోరు ముసుకరా నన్ను ఆంకుర్ని ఎప్పుడు చూస్తావు వచ్చేసిందమ్మా సమయం వచ్చేసింది తెలుగును కూడా ముక్క ముక్కలు చేసేయడం వచ్చేసింది త్వరలోనే నువ్వు టీవీలో పళ్ళు గెలుస్తావు అది సరే కానీ అమ్మా పెద్దవాళ్ళం మేము ముదురు ముదురు విజయాలు మాట్లాడుకోవాలి నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా అబ్బాయిలతో ఆడుకో బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది రాత్రి చెప్పాను కదమ్మా నువ్వే కాస్త చొరవ తీసుకోవాలని రాత్రి మా కాపురానికి మొదటి రోజే కానీ
ఆఖరి రోజు కాదుగా అత్తయ్య, ఎందుకు తొందరపడ్డం? మెల్లగా ఆయన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా ఉండండి. మా పళ్ళతో వేసుకున్నాను, దా స్నానం చేయించు. నాకు పని ఉంది, మీ ఆవుని చేయించమను. ఏంటి, నేను నటించు, నువ్వే పని చేయకుండా అన్ని గాయత్రి చేత చేయిస్తున్నావు. పెళ్ళి అయ్యాక మగాడి పనులు చూడాల్సింది భార్యే. రండి, నేను చేయిస్తాను.